వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ బిగ్ బాస్ షో రంజు సాగుతోంది బిగ్ బాస్ హౌస్ లో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని తెలుసుకున్నాడు షణ్ముఖ్ సినీ తనతో మాట్లాడమని ఎంత బతినిలాడినా అతను మాత్రం పట్టించుకోలేదు బిడ్డ దగ్గరకు వచ్చి బుచ్చగించినా కూడా అతను చలించలేదు తర్వాత బిగ్ బాస్ అతికిందంటే అదృష్టమే అని లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చాడు ఇందులో ఫుడ్ ఐటమ్స్ రాసి ఉన్న బంతులు గోడకు విసిరాలి ఏవైతే గోడ అతుకుతాయో అవి హౌస్ మేట్స్ కి అందుతాయని చెప్పాడు ఈ టాస్క్ లో విశ్వ ఫెయిల్ అవ్వగా సన్నీ రవి శ్రీరామ్ కింద మీద పడి మాత్రం పూర్తి చేశారు నీకు ఈ రోజు జరిగిన ఎపిసోడ్ హైలైట్స్ గురించి నాతో డిస్కస్ చేయడానికి మా కోలిక్ తేజస్వి ఇక్కడ ఉంది అడిగితే ఇద్దరం డిస్కస్ చేసుకొని చెప్పిన ఇవి మాత్రం మా ఓన్ పర్సనల్ ఒపీనియన్స్ మాత్రమే మీ ఒపీనియన్స్ ఏంటో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో గుడ్ మార్నింగ్ తేజస్వి గుడ్ మార్నింగ్ సృజనా సో నిన్న ఎపిసోడ్ ఎలా అనిపించింది చూసావా నిన్న ఫన్నీగా ఉంది ఎమోషన్స్ ఉన్నాయి మధ్యలో పాపం తీసుకురావడం ఆ తర్వాత సీమంతం చేయడం రొమాంటిక్ గా కూడా అంటే హమీద రామ్ డిస్కస్ చేయడం మానస్ అండ్ హమీద డిస్కస్ చేయడం ఇదంతా అన్ని అన్ని కలిసి ఉన్నాయి గొడవలు పెద్దగా లేవని చెప్పుకోవాలి గొడవలేం లేవు సో కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చిన్న చిన్నగా ఉన్నాయి సో స్టార్టింగ్ నుంచి కనుక వెళ్తే ఫస్ట్ సిరి అనేది నాతో ఎందుకు మాట్లాడట్లేదు అని సిరీ షన్ను అంటే బేసిక్గా అక్కడ షన్ను మెయిన్ ఇంపార్టెంట్ సో షన్నుతో డిస్కస్ చేసింది ఏంటి డిస్కస్ షన్నుతో డిస్కస్ చేసింది అంటే నువ్వు ఎందుకురా నాతో మాట్లాడట్లేదు అంటే నేను మాట్లాడకపోతే నేను వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేస్తానంటే సరే ఫ్రెండ్ చేయి ఏముంది అందులో అది నిజం కాదురా అని చెప్పి తను మాట్లాడడం దాంట్లో ఏముంది మాట్లాడాలి అందరితో అని చెప్పి తిను అంటే ఇప్పుడు కూడా అవైడ్ చేయడానికే తను ట్రై చేస్తున్నాడు కానీ తిను తిని కనెక్ట్ అవ్వాలి అర్థం చేసుకోలేదా అనిపించింది నాకైతే షన్ను తర్వాత కూడా దాని గురించి మాట్లాడాడు తను అర్థం చేసుకోవట్లేదు అన్నట్టు కానీ ఎంత చెప్పినా తిను అర్థం చేసుకునే పొజిషన్ లో లేదన్నట్టు తర్వాత కూడా కాజల్ తో కూడా డిస్కస్ చేసింది నేను తను ఇలానే ఉంటున్నాడు ఎంతసేపటికి పట్టించుకోవట్లేదు అని చెప్పి మాట్లాడకపోతే నాకు అంటే మరి ఎమోషన్స్ ఎందుకు దాచుకుంటా బయట పెట్టాయని చెప్పాడు కూడా అయితే నిన్నంతా ఏడ్చింది కానీ ఏడవడం వల్ల అయితే ఉపయోగం లేదు కదా తను ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు కాదు డైరెక్ట్ గానే చెప్పాడు వేరే వాళ్ళతో కలవాలి కదా ఒక్కడనే కాదు కదా నువ్వు ఒక్కడే ఉన్నావురా నువ్వు మాట్లాడకపోతే ఎలాగా ఉంది లోన్లీగా ఉంది అంటే అందరితో అందరితో కలవాలి నేను ఒక్కడనే కాదు కదా హౌస్ అంటే అందరు కదా అని కూడా చెప్పాడు ఈ వీక్ అంతా చూస్తుంటే ఒక రకంగా సిరి షన్ను సపోర్ట్ లేకుండా తను ఆడలేకపోతుందా సరిగా తన సపోర్ట్ మీద కంప్లీట్ గా డిపెండ్ అయ్యిందా అనిపిస్తుంది నాకైతే అంటే షన్ను నా వెనక్ ఉన్నాడు అని చెప్పి లేకపోతే అదేమో యాటిట్యూడ్ అనుకోలో లేకపోతే నా మాట ఒకళ్ళు వినేవాళ్ళు నా దగ్గర ఉండాలి అని అనుకుందేమో కానీ కొంచెం తనకి నెగిటివ్ అయితే ఇంపాక్ట్ అనేది వస్తుంది ఆడియన్స్ లో అది మాత్రం కరెక్ట్ ఆ తర్వాత జెస్సీ షన్ను కొంచెం ఎక్కువ క్లోజ్ అయిపోయారు దాని గురించి కూడా సిరి డిస్కస్ చేసింది వాళ్ళిద్దరు బానే ఉన్నారు నన్ను పక్కకు నెట్టేశారు అని చెప్పి ఆ తర్వాత వర్క్స్ విషయంలో కూడా షన్నునే జెస్సీ కి కొంచెం సజెస్ట్ చేయడం అందరినీ వర్క్ చేయమని కూడా విశ్వ దగ్గర రవి దగ్గర కూడా డిస్కస్ చేశాడు అలాగే ఇప్పుడు చాలా క్లోజ్ అయిన షన్ను దగ్గర కూడా అంటే అతనికి కొంచెం కన్ఫ్యూస్డ్ మైండ్ కాబట్టి కొంచెం తక్కువ ఆలోచిస్తాడు కాబట్టి ఓకే సజెషన్స్ తీసుకోవడంలో తప్పు లేదనిపించింది నాకైతే అయితే శ్వేత అని వర్క్ అంతా చేస్తుంది శ్వేత చేస్తానని చెప్పిందని చెప్పి జెస్సీ అన్నాడు బేసిక్ గా అందరూ వంటనేది నేను చేయను నేను చేయను అని కాజల్ లాంటి వాళ్ళు తప్పించుకుంటూ ఉంటే ఇక్కడ శ్వేత ఏంటి నేను చేస్తాను అంటే క్లీనింగ్ వర్క్ అంతా చేసేసి మళ్ళీ కుకింగ్ కూడా నాకు చేయాలి అంటే తనకి నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ అయితే ఉంది అది ప్లస్ అనే చెప్పుకోవాలి నేర్చుకోవాలనుకుంటే కానీ నటరాజ్ మాస్టర్ పొద్దున్నే మనం డాన్స్ చేసే టైంలో కూడా చూసాను అప్పటికే లేచి కిచెన్ రూమ్ లోనే ఉన్నారు సో ఆయనే కుకింగ్ ముందు చేసేసారు సో అందరం నేర్చుకోవాలి కదా ముందే చేసేస్తే ఎలాగా రాని వాళ్ళు ఎలా నేర్చుకుంటారు ప్రతి ఒక్కరు కుక్ చేయాలి కదా అని చెప్పి డైరెక్ట్ గా ఇక్కడ డిస్కస్ చేసింది ప్లస్ అక్కడికి వెళ్ళి కూడా చెప్పింది ఇందులో మధ్యలో లహరి అనవసరంగా ఫీల్ అయింది అనిపించింది నేను కుకింగ్ చేశాను నాకు జస్ట్ క్లీనింగ్ అంతే అని చెప్పి అది తనకి అంటే పాయింట్ కరెక్ట్ గా అర్థం చేసుకోలేకపోయింది అక్కడ లహరి సో చెప్పడానికి ట్రై చేసింది చూడాలి అర్థం చేసుకుందా లేదంటే తర్వాత మళ్ళీ ఆ పాయింట్ రైజ్ చేసిద్దేమో చూడాలి అవును కానీ ఇక్కడ కాజల్ మాత్రం అసలు భలే ఎగ్జైట్ అయిపోయింది దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా నేను బ్రేక్ఫాస్ట్ చేయను నేను బ్రేక్ఫాస్ట్ చేయను టూ వీక్స్ నుంచి నేనే చేస్తున్నాను నాకు పేరేది ఏదైనా ఇవ్వండి అని చెప్పింది అవును సో అది ఒకటి బాలే అనిపించింది నెక్స్ట్ తర్వాత లగ్జరీ బడ్జెట్ దానికంటే ముందు ఒక కామెడీ ఫన్ అనేది జనరేట్ చేశారు ఎవరు లోబో లోబో రీ రవి అసలు ఇన్స్టెంట్ అది ఏంటి అండి ముగ్గురు కలిసి కూర్చున్నారన్నమాట సో ఏంట్రా ఇది చిన్నప్పుడు అసలు చదివేది కాదు అసలు ఇంత స్మార్ట్ గా తయారైపోయింది అనగానే కంటెంట్ కోసం కావాలని క్రియేట్ చేసి నప్పు కోసం కావాలని క్రియేట్ చేశారు హెయిర్ కూడా లాంగ్ ఉండేది చాలా ఎంత లాంగ్ హెయిర్ ఎంత బాగుంది అసలు అని చెప్పి రవి అనడం తర్వాత ప్యారిస్ కదా అని చెప్పి అనుకుంటా స్టైల్ గా మాట్లాడితే అంటే ఇంత ముందు టాస్క్ లో కూడా ఇలాగే మా ప్యాసింగ్ తీసుకొచ్చి అని చెప్పి వాట్ ఈస్ దిస్ ఈ సంథింగ్ ఏదో మాట్లాడడానికి పాపం ట్రై చేసింది లోపల లోపో వచ్చి చూసే ఉంటావు తను అవును చాలా కింద పడి పడి నవ్వింది ప్రియాంక మాత్రం అవును బాంబే వేసినట్టు తను వయసు తిరిగి బాంబేస్ ముందుకెళ్ళిపోయాడు సో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకెప్పుడు దయచేసి నేను ప్యారిస్ అనే మాట మాత్రం ప్యారిస్ లైటర్లో పారిసిటలి అనే వర్డ్ నన్ను ప్రియాంక కింద పడి మరీ నవ్వింది అవునా అనిపించింది చాలా ఫన్ క్రియేట్ అయింది అండ్ నెక్స్ట్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ వచ్చేటప్పటికి అతికిందంటే అదృష్టమే అతికిందంటే బాల్స్ అన్నిటి మీద నేమ్స్ రాశారు సో ఏ కుకింగ్ ఐటమ్స్ ఏమేం కావాలని చెప్పి సో ఆ ఐటమ్స్ అన్ని బయట పెట్టారు అది వేసింది ఒక పర్టికులర్ లైన్ గీసి అక్కడ నుండి వేయాలి బాల్ సో అతికితే అదే వస్తుంది అనమాట వాళ్ళకి ఏ లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఐటమ్ అయితే ఉందో ఆ ఐటమ్ వస్తుంది అయితే దీని దగ్గర కొంచెం నటరాజ్ మాస్టర్ కొంచెం ఇష్యూ చేశాడు ఆ ఇక్కడ విశ్వ చేస్తే బాగుంటుంది విశ్వకి క్రికెట్ మీద ఐడియా ఉంది తను బాగా చేస్తాడు బేసిక్ గా మనం ఫస్ట్ వీక్ లో లక్జరీ బడ్జెట్ టాస్క్ చూసుకుంటే విశ్వ శ్రీరామచంద్ర వాళ్ళకి కండలు ఉన్నాయి కొంచెం స్ట్రాంగ్ అని చెప్పి రవి డిస్కస్ చేయడం వల్ల అంటే వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోవడం వల్ల నటరాజ్ మాస్టర్ ఇష్యూ చేశాడు అంటే అయ్యి మా కండలేవా మేము వాళ్ళే ఎందుకు అని అనుకున్నాడు అప్పుడు నెగిటివ్ అయ్యాడు కానీ ఇప్పుడు అదే మాస్టర్ సపోర్ట్ చేయడం కొంచెం గుడ్ అనిపించింది అయితే అంటే పదే పదే విశ్వాని చేయాలి విశ్వానే చేయాలి అనేటప్పటికీ సన్నీ కావచ్చు రిమైనింగ్ వాళ్ళు కొంచెం హఠయ్యార్ లోపల అన్నారు తనే చేసేది ఏమిటి అందరు ఎందుకంటే విశ్వానికి ప్రతి ఒక్కరు ఆడే టాస్క్ అని చెప్పి సన్నీ అన్నాడు కానీ నటరాజ్ మాస్టర్ అయితే తగ్గలేదు విశ్వానే ఆడాలన్నాడు ఆయన అన్నట్టే ఫస్ట్ విశ్వానే ట్రై చేశాడు కూడా కానీ విశ్వాకి ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టు బాల్స్ పడలేదు కనీసం కూడా పడలేదు తర్వాత అండ్ విశ్వ కూడా అంటే విశ్వ వేసిన తర్వాత బాల్స్ అతకలేదు కాబట్టి తర్వాత నేనాడతా నేనాడతాను అని సన్నీ కానీ రవి కానీ వీళ్ళొచ్చి శ్రీరామ్ చంద్ర వీళ్ళందరూ నేనాడతానని ముందుకొచ్చిన వాళ్ళు విశ్వ వేస్తే పడకపోయేసరికి వెనక్కి తగ్గారు అని కూడా ఒక వర్డ్ అన్నాడు ఎందుకు అంటే నేను ముందాడతాను అంటే వాళ్ళకి స్క్రీన్ పేజ్ దొరుకుతుంది అనే ఆలోచనతో ముందుకు వచ్చారు కానీ ఇప్పుడు పడకపోయేసరికి మళ్ళీ వెనక్కి తగ్గారు అని చెప్పి కూడా అన్నాడు నటరాజ్ ఆ డిస్కషన్ జరుగుతున్న టైంలో నటరాజ్ మాస్టర్ కొంచెం సీరియస్ అయ్యాడు అంటే ప్రొఫెషనల్ గా మాట్లాడుతున్నారు ప్రొఫెషన్ గురించి మాట్లాడుతున్నారు బయటకు వెళ్ళిన తర్వాత బయట ఉంటే గనక వాళ్ళ పరిస్థితి వేరేలా ఉండేది వాళ్ళకి ఎలా ఇవ్వాలో అలా ఇచ్చేవాడిని అనే టైప్ లో సీరియస్ గా మాట్లాడేది కానీ ఇలా మాట్లాడడం నటరాజ్ మాస్టర్ అంతగా చాలా నెగిటివ్ అయిపోతుంది ఆయన అలా మాట్లాడడం చెప్పేస్తాను ఓపెన్ గా చెప్పేస్తా డైరెక్ట్ గా చెప్పేస్తాను ఎన్నో కోతలు వస్తాడు కదా మరి ఇలాంటప్పుడు ఎందుకు నేను చెప్పమని సన్ని ఎన్నిసార్లు అడిగాడు బయటికి చెప్పండి మాస్టర్ ఎవరు ఎందుకు అలా మాట్లాడతారు అంటే మీకు టైం రావాల్సింది అన్నాడు సన్ని ఉంట అన్నది కూడా ఆయన రివీల్ చేయలేదు నేను సో టైం ఇంకెప్పుడు వస్తుంది ఎప్పుడు చెప్తారని అది చాలా నెగిటివ్ గా వెళ్ళిపోతుంది నట్రాజ్ మాస్టర్ విషయంలో ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఇప్పటికీ త్రీ టైమ్స్ అలాగే ఎవరు చెప్పకుండా ఎన్నెన్నో మాటలు అంటున్నాడు కానీ ఆ మాట్లాడే పద్ధతి మాటలు కూడా చాలా రూడ్ గా ఉంటున్నాయి ఆ తర్వాత కూడా అక్కడ డిస్కషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పక్కకి వెళ్ళిన తర్వాత కూడా రవి సన్నీ అంతా డిస్కస్ చేశారు దీని గురించి ఇలా మాట్లాడడం కరెక్ట్ గా లేదు ఎనీ టైమ్స్ అడిగిన టైం వచ్చినప్పుడు చెప్తానంటే ఇంకెప్పుడు టైం వస్తుంది అని చెప్పి దాని గురించి మాట్లాడారు ఆ టైంలో ఫస్ట్ డిస్కషన్ జరుగుతున్న టైంలో కూడా యానీ మాస్టర్ కూడా అన్నారు ప్రొఫెషన్ గురించి ఎవరు మాట్లాడలేదు కదా అని చెప్పి కానీ ఆయనకి మరి ఎక్కడ వినిపించిందో మనకి టెలికాస్ట్ అయిన దాంట్లో అయితే ఎక్కడ వాళ్ళ ప్రొఫెషన్ గురించి తప్పు చేసి మాట్లాడటం కానీ ఇటువంటి అయితే టెలికాస్ట్ లో అయితే రాలేదు మరి ఆయన ఎక్కడ విన్నాడో లేకపోతే తనకి ఊహించుకున్నాడో చూడాలి ఆయన సిరి రవి సిరి లవిక్ రవి కాచల్ ఈ ముగ్గురు కూడా డి అంటే లంచ్ చేసేటప్పుడు ముగ్గురు డిస్కస్ చేసుకున్నారు ఏంటి నటరాజ్ మాస్టర్ ఎందుకు మనం మాట్లాడుతున్నామని దగ్గరికి వెళ్ళినా కానీ రావద్దు అని నెడుతున్నట్టుగా అనిపించింది అని సిరి ఒక మాట అంది సో ఏంటంటే అతను గత సీజన్స్ ఏమైనా చూసి సింపతి క్రియేట్ చేసుకోవడానికి కావాలని అందర్ని దూరం పెట్టి నేను ఒక్కడనే ఉన్నానని కావాలని కార్నర్ అవుతున్నాడు అని చెప్పి సిరి చెప్పింది సో అది కొంచెం నిజమే అన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే నటరాజ్ మాస్టర్ కి క్లోజ్ గా ఎవరున్నారు అని ఆలోచిస్తే ఇప్పుడు ఇప్పటి వరకు జరిగిన త్రీ వీక్స్ లో ఎవరు ఎవరితో మాట్లాడట్లేదు సింగిల్ గా మాట్లాడాలని ఉన్నా కానీ ఒకప్పుడు నెగిటివ్ చేసిన ఒక పర్సన్ ని ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు లైక్ విశ్వా కానీ జెస్సీట్ గా తర్వాత జెస్సీ సెల్ఫ్ పనిష్మెంట్ తీసుకున్నప్పుడు కూడా అంటే ప్రతి టైం తన్ని తక్కువ చేసి చూపించడానికి ఏం చేత కాదు అనే టైప్ లో మాట్లాడడం ఇటువంటి బాగా అతని మీద చాలా క్రియేట్ చేస్తాయి ఎందుకంటే జెస్సీ ఒక మంచి పర్సన్ అతను ఎవ్వరి మీద ఇప్పటి వరకు ఏ నెగిటివ్ కామెంట్స్ అనేది చేయలేదు పోనీ రాదు అంటే నేర్చుకుంటున్నాడు కదా విశ్వ దగ్గర కానీ రవి దగ్గర కానీ షన్ను దగ్గర కానీ సజెషన్స్ అనేవి అడుగుతున్నాడు అందరినీ డిస్కస్ చేసి వాళ్ళ ఒపీనియన్స్ అనేవి చెప్తున్నాడు ఎవరు ఏ పని చేయాలని చెప్పి అప్పుడు డిస్కస్ చేసే టైంలో కూడా కెప్టెన్ అయిన తర్వాత అందరూ ఒకేసారి మీద పడిపోతున్నారు అంతా అడ్జస్ట్ అయ్యాడు కదా కానీ ఎవరిని ఒక మాట అనలేదు అలాగే రూల్స్ బ్రేక్ చేయడంలో కూడా రూల్స్ బ్రేక్ చేయడంలో లోబో అసలు ఎంత బాగా నటించాడంటే సోఫాలు వెనక్ కూర్చొని చక్కగా నిద్ర వస్తుంది ఒక్కో ఫైవ్ మినిట్స్ సార్ ప్లీజ్ సార్ అని చెప్పి పడుకోగానే కెమెరా తన మీదే ఫోకస్ అయిపోయింది ఫైవ్ మినిట్స్ అవగానే కుక్కలు మురిగాయి సో అందరూ ఎవరు 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 అని నాకేం తెలియదు అన్నట్టు సైలెంట్గా లేచి వెళ్ళి సెలెంట్ గా కూర్చున్నాడు చూసాము దాక్కుని నేనేది ఏ లేదురా నా చెప్పులు కూడా ఇక్కడే ఉన్నాయి కదా అని చెప్పి జెస్సీకి కవర్ చేయడం కానీ బతమాటం అది కరెక్ట్ కాదు కదా ఎవరో తెలియాలి ఎందుకంటే ఇతను చేసిన తప్పు వల్ల ఒక కెప్టెన్ మీద అనేది పనిష్మెంట్ అనేది పడుతుంది లైక్ బిగ్ బాస్ పిలిచి వార్నింగ్ కూడా చేస్తాడు జెస్సీకి ఏంటి మీకు అసలు ఇంటి రూల్స్ తెలుసా అని అడిగినప్పుడు పాపం పాపం చూడాలి అందుకే చాలా ఫీల్ అయ్యాడు దాని గురించే జెస్సీ తనకి తను ఓన్ గా పనిష్మెంట్ తీసుకున్నాడు అయితే తను పనిష్మెంట్ తీసుకోకుండా తనకు అర్థమైంది లోబో నిద్రపోయాడు అని సో పనిష్మెంట్ ఇచ్చేసి ఉంటే ఒప్పుకోవట్లేదు ఆ విషయం అవును లోబో నేను ఓకే నాకేం ప్రాబ్లం లేదు నన్ను స్విమ్మింగ్ పూల్ లో దూకమంటే దూకుతాను అని చెప్పి నేను చూపించాను అని చెప్పి చెప్పాడు అది జెస్సీ వరకు కన్వే అవ్వలేదు అసలు తను చెప్పాడా లేదా అనేది అయితే ఎవరు చూడలేదు కూడా చాలా సింపుల్ గా ఫస్ట్ నేను నిద్రపోలేదని ఎలా అబద్ధం చెప్పాడో నేను ఓకే అన్నానని కూడా సింపుల్గా సింపుల్ గా చెప్పాడు అనిపించింది అవును అండ్ మానస్ డిస్కషన్ కూడా ఇద్దరు తినిపించుకుంటున్నారు ఆ డిస్కషన్ గురించి అయితే డైలీ మానస్ తినిపిస్తూ ఉన్నాడు ఆ టైంలో అమ్ము గురించి అంటే లహరి గురించి వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ రన్ అయింది అనమాట అంటే అమ్ము ఎందుకు ఎక్కువ గా ఫీల్ అవుతుంది తన విషయంలో పోసిటివ్నెస్ ఎక్కువగా అనిపిస్తుంది నీకు తను అంటే ముందు రోజు అమ్మకి తినిపించే టైంలో లహరికి తినిపించే టైంలో తినిపిస్తానంటే లేదు నువ్వు నాకే తినిపించాలి ఇక్కడే తినిపించాలి నేను ఇంకొక ఎక్స్ట్రా తినిపించి అప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పడం కానీ ఎందుకలా అర్థం కాదు అంది అంటే నాకు స్టార్టింగ్ లో రామ్ విషయంలో అలా పొజిసివ్ గా అనిపించేది అని మాట్లాడింది ఎందుకంటే మనం కావాలనుకున్న పర్సన్ మనల్ని నెగ్లెక్ట్ చేస్తూ అవాయిడ్ చేస్తూ అలానే అంటే మనం అది లైఫ్ తీసుకోవడం బెటర్ ఎందుకంటే అది కదా హమీద చెప్పింది రామ్ విషయంలో నాకు అలా అనిపించేది ఆ తర్వాత లైట్ తీసుకున్నాను ఇప్పుడు నార్మల్ గానే ఉన్నాము అని చెప్పి సో దీని గురించి డిస్కషన్ జరిగింది ఆ తర్వాత రామ్ తో కూడా హమీదా హమీద డిస్కస్ చేసింది ఇన్ డైరెక్ట్ గా చెప్తుంది నువ్వు వేరు రిమైనింగ్ పీపుల్ వేరు అని సో నాకేం తెలియట్లేదు నాకు అంటే తన ఫస్ట్ లవ్ గురించి చెప్పినప్పుడు కూడా మేము రిలేషన్ లో ఉన్నాం కానీ ఎందుకు అంత కనెక్ట్ అవ్వలేకపోతున్నాం మాట్లాడుకోలేకపోతున్నాం హ్యాపీగా ఉండలేకపోతున్నాం అని చెప్పింది సో ఇప్పుడు శ్రీరామచంద్ర మీద కూడా ఒపీనియన్ గురించి కూడా నువ్వు నాకు బెస్ట్ బెస్టీ కానీ ఎందుకో నీతో అంత ర్యాపో ఎందుకో అప్పుడప్పుడు సడన్ గా ఒకసారి అర్థం కావు అంటే ఫ్లిప్ మైండెడ్ గా అనిపిస్తుంది అని అంటే నీకు మానసుతో ఒకటి అంటే క్లారిటీ అనేది ఉంది మీది ఫ్రెండ్షిప్ ఓకే విఆర్ ఫ్రెండ్స్ అని చెప్పి నీకు ఒక క్లారిటీ ఉంది కానీ మన మధ్య నీకు నాకు కానీ అంతగా ఒక క్లారిటీ అనేది లేదు అది ఫ్రెండ్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ అవ్వచ్చు ఫ్రెండ్స్ కన్నా తక్కువ అవ్వచ్చు ఈ మూడిట్లో ఏదో అసలు మనకి సిస్టర్స్ సిస్టర్ బ్రదర్ అని అయితే అసలు కాదు కానీ ఈ మూడిట్లో ఏదైతే ఉందో అది ఏది క్లారిటీ లేదు కాబట్టి నీకు అలా అనిపిస్తుంది అని చెప్పి శ్రీరామచంద్ర కూడా అన్నాడు శ్రీరామచంద్ర అయితే అలా అన్నాడు హమీద వైపు నుండి మాత్రం తనకి తెలియని ఇంట్రెస్ట్ అయితే మీద కంటెంట్ క్రియేట్ చేసేలాగా కూడా నాకు అనిపించింది అనమాట కావాలనే అంటే ఇంకా ఇలా కనెక్ట్ అవుదాం ఇద్దరు ఆడియన్స్ కి బాగుంటది చూడడానికి బాగుంది కంటెంట్ క్రియేట్ అవుతుంది అన్నట్టు కూడా అనిపించింది నాకు ఓకే తర్వాత లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయితే మొత్తానికి శ్రీరామచంద్ర చంద్ర సన్నీ అయితే న్యాయం చేశారు సన్నీ బాగా ఆడాడు సన్నీ సన్నిటోస్ ఎక్కువ నటరాజ్ మాస్టర్ అసలు డిస్కరేజ్ చేసిన సన్నీ అంత వేయడం నటరాజ్ మాస్టర్ కి బాగా చెప్పు మీద కొట్టినట్టుగా అనిపించాను ఫైవ్ బాల్స్ వేసాడు తర్వాత శ్రీరామ్ చంద్ర టూ బాల్స్ వేసాడు సో వాళ్ళిద్దరు వల్ల మొత్తానికి లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయితే వాళ్ళకి శ్రీరామ్ చంద్ర వేసినప్పుడు కాఫీ వచ్చింది సో కాఫీ వచ్చినప్పుడు అందరు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు జైల్లో ఉన్న మానస్ కూడా సో ఈ వర్స్ట్ పెర్ఫార్మెన్స్ దగ్గరకు వస్తే మానస్ తనకి సెల్ఫ్ గా నామినేట్ చేసుకున్నాడు అంటే తనకి తనే నేను అంత పెర్ఫామ్ చేయలేదు అనిపించింది అని చెప్పి సో అది ఒప్పుకోపోయేటప్పటికి నాకు ఎవరు అనిపించలేదు నాకు నేనే అనిపించానని జెస్సీ

ఎక్సెప్ట్ మానస్ తనకి తీసేస్తే రిమైనింగ్ ఇంకో కూడా చెప్పారు సిరి కాజల్ నట్రాజ్ రవి శ్రీరామ్ వీళ్ళందరూ కూడా మానస్ నేమే చెప్పారు ఏం రీజన్ అంటే నీకు ఇచ్చిన క్యారెక్టర్ కూడా ఇంకొంచెం ఎక్కువగా పర్ఫామ్ చేయాల్సి ఉండింది కానీ నువ్వు చేయలేకపోయావు ఇంకా దానికి స్కోప్ ఉంది పర్ఫామ్ చేసే స్కోప్ ఉందని అని చెప్పారు సో కూడా యాక్సెప్ట్ చేసి ఓకే అయిపోయింది కానీ ఈ విషయంలో విశ్వ వచ్చేటప్పటికి డిస్కషన్ పెట్టాడు ప్రియాంకతో అనుకుంటా మేబీ నాకు నచ్చలేదు ఇది స్ట్రాటజీ లాగా అనిపిస్తుంది జైలుకి వెళ్ళడం కూడా ఒక స్ట్రాటజీ లాగా అనిపిస్తుంది సింపతి గెయిన్ చేయడం కావచ్చు స్పెషల్ గా తన మీద ఫోకస్ అవ్వడం కావచ్చు సో మొత్తానికి జైలు కి అయితే వెళ్ళాడు జైలుకి కి తర్వాత కూడా కొంత కంటెంట్ అయితే ఫీల్ అయింది ప్రియాంక కూడా కదా హమీద మీద అంటే ఊరికి హమీద మూడు తినిపించడం అవసరమా తర్వాత కూడా తినిపిస్తావా తను స్పూన్ తో తింటది కదా అని చెప్పి ఆ టైంలో సిరి పక్కన ఉంది నువ్వు కూడా తినిపించుకో కావాలంటే నాకు సిగ్లేదా ఏమైనా అడిగి అడిగి తినిపించుకోవడానికి అని చెప్పి మాట్లాడడం చాలా జలస్ ఫీల్ అయింది ఆ తర్వాత జలస్ గురించి తనతో డిస్కషన్ కూడా పెట్టింది నేను జలస్ ఫీల్ అయితే నువ్వు పట్టించుకోకు అని మళ్ళీ లేదు కొంచెం పట్టించుకోని మళ్ళీ తనే ఏంటబ్బా ఇది అని చెప్పి అనడం అది ఫన్ క్రియేట్ అయింది చూడడానికి కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు అన్నట్టు అదే టైంలో నటరాజ్ మాస్టర్ మళ్ళీ వీళ్ళ పైన ఫోకస్ పెట్టి ఏం చేస్తున్నారు అన్నట్టు అది వీళ్ళు అబ్జర్వ్ చేయడం మన గురించి ఈయనకి అన్ని కావాలి ప్రతిదీ ఈయనకే కావాలని చెప్పి వీళ్ళు మాట్లాడుకోవడం అండ్ ఎవరెవరు ఎవరు ఇప్పుడు ఎలిమినేషన్స్ లో ఉన్న వాళ్ళు ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఛాన్స్ ఉంది అని కూడా ప్రియా కానీ కాజల్ కానీ రవి కూడా ఒక దగ్గర మాట్లాడుకున్నారు సో ఎవరవుతారని మీరు అనుకుంటున్నారు అంటే ఏమో ఈ వీక్ స్టార్టింగ్లో జరిగిన ప్రియా డిస్కషన్ వల్ల ప్రియా గారు ఏమో అని అనిపిస్తుంది కానీ మళ్ళీ కాదేమో అనిపిస్తుంది లహరి అయితే అదొక పెద్ద షాకింగ్ న్యూస్ అని అనిపించింది అని డిస్కస్ చేసుకున్నారు సో ఏదో ఏదో ఒకటి ఇప్పటికీ మనం చెప్పలేకపోతున్నాం ఎందుకంటే అందరూ స్ట్రాంగ్ కంటెంట కంటెస్టెంట్సే సో లహరి కొంచెం లోపల ఉన్న వాళ్ళకి ఎక్కువ పరిచయం లేదు బయట కాబట్టి అంటే శ్రీరామ్ కానీ మానస్ కానీ కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది వాళ్ళు ఏదో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అండ్ ప్రియాని చూసుకుంటే తను స్ట్రాంగే కానీ ఒక జరిగిన ఇష్యూ తనకు ఒక మైనస్ ఉంది లహరి కూడా ఏది చెప్పాలనుకున్నా నెగటివ్ గా చెప్తుంది సో అదొకటి కొంచెం అగ్రెసివ్ అవుతుంది కాబట్టి తను ప్రియాలో ఎవరైనా అవ్వచ్చు అని కూడా ఆడియన్స్ అనుకుంటున్నారో చూద్దాం ఏం జరుగుతుందో లహరి కూడా వచ్చి వెజిటబుల్స్ కట్ చేయడం నేర్పించింది సో చేయొద్దు అంటే తను పట్టు కానీ తను అగ్రెసివ్గా కాకుండా తను యాక్చువల్లీ కట్ చేసింది అది కూడా కట్ చేయడమే కదా కొంచెం కట్ చేసినా కానీ సో జెస్సీ చెప్పినప్పుడు తను వినాలి ఎందుకు అంత అంటే జెస్సీని ఒక చిన్నపిల్లాడుగా చూసి ఏం తెలీదు అనే స్టేట్ ఆఫ్ మైండ్లో అందరూ అతన్ని డీగ్రేట్ చేసి మాట్లాడుతున్నారు సో అది కొంచెం చూడడానికి కూడా నచ్చలేదు అవును అందరూ అందరూ చిన్నపిల్లలన్నీ ట్రీట్ చేస్తున్నారు కానీ అంత చిన్నపిల్లల ట్రీట్ చేయాల్సిన అవసరం అయితే జెసి విషయంలో లేదు చిన్న చిన్నపిల్లల ఉన్నాడు మాట్లాడడం కొంచెం తనకి తడబడుతున్నాడు కానీ తను చేసే వరకు వీలైనంత వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా న్యాయం చేయాలి అని అయితే ట్రై చేస్తున్నాడు ఇంకా తర్వాత వచ్చేటప్పటికి చిన్న పిల్లల గురించి తీసుకుంటే పాప ఏడుపు కావచ్చు పాప ఏడగానే అందరు షాక్ అయిపోయారు పాప ఏడుపు గురించి అస్సలు ఏమైంది సడన్గా ఎవరు ఏడుతున్నారు బేబీ ఎక్కడ ఉంది అని చెప్పి అందరూ కూడా నట్రాజ్ మాస్టర్ అయితే చాలా ఎమోషనల్ అయిపోయాడు అంటే నా బాబు గురించేనా అని అయితే తన వైఫ్కి ఇంకా డెలివరీ అయ్యే టైం అయితే రాలేదు సో ఆయన అయితే నా గురించి అయితే కాదని చెప్పి కానీ ఎమోషనల్గా అయితే ఫీల్ అయ్యాడు మొత్తానికి అడ్చేసి ఇచ్చేసి రూమ్లో అయితే పాప బొమ్మ వాళ్ళందరికీ కనిపించింది పాప బొమ్మను చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంటికి స్పెషల్ గెస్ట్ వచ్చాడని చెప్పి బాబుని చూడగానే అంటే బాబు గురించి స్పెషల్గా టాస్క్ ఇచ్చారు ఆ బాబు టాస్క్ అయితే చాలా బాగుంది బాబు ఏడుపు తర్వాత నవ్వగానే అందరు రిలీఫ్ అయిపోయారు బాబు ఏడ్చేటప్పటికీ ప్రతి ఒక్కరు కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు ఇది అయ్యో ఏడుస్తున్నాడని చెప్పి ప్రియా పట్టుకోగానే ఏడ్చేశాడు ప్రియా ప్రియా పట్టుకోగానే ఏడుస్తూనే ఉన్నాడు ప్రియ తర్వాత వెంటనే నటరాజ్ మాస్టర్ తీసుకోగానే ఏడు పాపేశాడు పట్టుకుని సాటర్డే వీక్ లో నాగార్జున గారు ఎవరిని ఏమంటారో ఎవరు ఏం అవుతారో సో చూద్దాం ఇది వాళ్ళ బిగ్ బాస్ రివ్యూ ఇవి మా పర్సనల్ ఒపీనియన్స్ మాత్రమే మీ కామెంట్స్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇది వాళ్ళ బిగ్ బాస్ రివ్యూ కీప్ వాచింగ్ మహాన్యూస్